నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గంలోని మైనారిటీ గురుకుల పాఠశాలలో విద్యార్థులు తప్పిపోవడం పట్ల మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్రకుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ముగ్గురు విద్యార్థులను సురక్షితంగా తీసుకువచ్చి తల్లిదండ్రులకు అప్పగించాలని అన్నారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల గురుకుల పాఠశాలలు అధ్వానంగా మారుతున్నాయని, కలుషిత ఆహారం తిని విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారని రవీంద్రకుమార్ తెలిపారు. మొద్దునిద్రను వీడి గురుకులాల్లో విద్య, భోజనం, వసతులు కల్పించేందుకు తక్షణం చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జాన్పాడ్ అండి, నేరేడుచర్ల మండలం, సూర్యాపేట జిల్లా. అయితే మా అమ్మ వాళ్ళది దేవరకొండ. మాకేంటంటే అక్కడ మైనార్టీ స్కూల్స్ దగ్గరలో లేవు. లోకల్లో మైనార్టీ స్కూల్స్ ఉన్నాయని, అమ్మకాడ సేఫ్టీగా ఉంటాడని మేము మైనార్టీ స్కూల్లో ఇద్దరు పిల్లలకు జాయిన్ చేయడం జరిగిందండి. మా పెద్ద అబ్బాయికి అయితే ఇప్పుడు పోయిన అబ్బాయి, మిస్సింగ్ అయిన అబ్బాయికి 5th నుంచే జాయిన్ చేసినాం, ఎప్పుడు రిమార్క్ రాలేదు. వన్ ఇయర్ లాస్ట్ ఇయర్ కూడా అట్లే జరిగింది. వేరే పిల్లలు అదో ఏదో టార్చర్ పెడుతురు అట్ట ఇట్ అవుతుందంటే, సర్లే నాన్న నీకెందుకు, నువ్వు మంచిగా ఉంటా అంటే, సరే నేను ఉంటా మమ్మీ, అలాంటిది ఏం లేదండి. ఫుడ్ గురించి కూడా ఎన్నోసార్లు చెప్పారు. నా చిన్న అబ్బాయి, పెద్ద అబ్బాయి ఇద్దరు చెప్పేది ఫుడ్ గురించి. అయినా మనకు ఫుడ్ ఇంపార్టెంట్ కాదు నాన్న, మనకు చదువు కావాలి, మైనార్టీ టీసీ కావాలి అని భవిష్యత్తు గురించి నేను ఆలోచించినాను తప్ప ఫుడ్ గురించి ఆలోచించలే. అందుకోసమని నేను మైనార్టీ చేసిన. మా అమ్మ వాళ్ళు ఉన్నారు, మా తమ్ముడు ఉన్నారు, చూసుకుంటారు, వాళ్ళు వస్తుంటారు అని అట్లా అని భరోసాగా ఉంచిన. సార్లు నమ్మకంగా చూసుకుంటారు కదా, మన ఇంట్లో ఎలా ఉంటున్నారో హాస్టల్లో కూడా అలా చూసుకుంటారు వాళ్ళు. సార్లు మన పేరెంట్స్ లాగా చూసుకుంటారు సార్లు అని మనకు నమ్మకం. మేము అంత లాంగ్లో ఉండి మా పిల్లల్ని వదిలేసినామంటే సార్ల మీద నమ్మకం ఉండబట్టే కదా సార్. ఇప్పుడు ఆ సార్ల మీద నమ్మకం లేదు అసలు. వాళ్ళు పట్టించుకుంటే అసలు మా మైనార్టీ గురుకుల పాఠశాలలో నిన్నటి రోజు ఉదయం బ్రేక్ఫాస్ట్ తర్వాత ముగ్గురు మైనార్టీ విద్యార్థులు ఇక్కడ నుంచి తప్పించుకోవడం అనేది జరిగింది. మేము ఈ పాఠశాలకు వచ్చి ఇక్కడ మిగతా విద్యార్థులతో మాట్లాడితే వారందరూ కూడా చెప్పేది, ఈ గురుకుల పాఠశాల వ్యవస్థ గతంలో బాగుండే కానీ ఇప్పుడు అసలు ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితులు లేవు. ముఖ్యంగా నాణ్యమైన భోజనం, ఏదైతే గురుకుల పాఠశాలలకు ఇచ్చే మెను ఉంటుందో ఆ మెనూను పాటించకుండా ఒక్కొక్క విద్యార్థికి సంవత్సరానికి 120,000 రూపాయలు ఖర్చు చేసి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెలంగాణ రాష్ట్రంలో అన్ని కులాలు, అన్ని మతాల పేదవాళ్ల యొక్క పిల్లలు ఒక నాణ్యమైన విద్యను అందించాలని ఒక గొప్ప ఆశయంతో ఆనాడు కేసీఆర్ గారు ప్రారంభం చేసిన ఈ గురుకుల పాఠశాలలు మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయినాయి. అసలు ఈ పాఠశాల వాతావరణం చూస్తే మంచి ఇంజనీరింగ్ కాలేజ్ బిల్డింగ్ని వీరికి ఆనాడు మరి రెంట్కు ఇప్పించడం అనేది జరిగింది. కనీసం ఉన్న పాఠశాలలో లోపల చూస్తే పాఠశాల తరగతి గదులు బూజు పట్టిపోయి ఫ్యాన్లు లేక, అదేవిధంగా పిల్లలకు ఏదైతే భోజనం మరి నాణ్యమైన భోజనాన్ని పెట్టాల్సిన బాధ్యత ఉండెనో వాటన్నింటి కూడా మర్చిపోయి చాలా ఇబ్బందులు పాల్చేసి వాళ్ళని చదువు మీద ఏకాగ్రత లేకుండా చేస్తా ఉన్న పరిస్థితులు ఇక్కడ అవపడతా ఉన్నాయి. 13 మంది పిల్లలకు ఎలకలు కరిచినాయి. అంటే ఎందుకు వచ్చిన ఎలకలు అంటే ఫ్యాన్లు లేవు, ఫ్యాన్లు లేవని కిటికీలు ఓపెన్ చేశారు. కిటికీలు ఓపెన్ చేస్తే డ్రైనేజ్ పైప్ వెంబడి పైకి ఎలుకలు వచ్చినాయి. ఇంత దారుణంగా గురుకుల పాఠశాల వ్యవస్థ నడుస్తూ ఉన్నది. కొన్ని పాఠశాలల్లో ఆ ఉపాధ్యాయులను కానీ అక్కడ మెయింటైన్ చేసే అధికారులను కానీ అడిగితే ఏం చేయాలి, మాకు బడ్జెట్ రాలేదు, మేమేమైనా అప్పులు తెచ్చి పెట్టాలనా, మేము ఇంతే పెడతాం, బడ్జెట్ వచ్చినప్పుడు చూద్దామనే పద్ధతులు మాట్లాడుతూ ఉన్నాం.